హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు క్వీన్స్ క్రియేటివ్ కార్నర్. ఈరోజు మనం బ్రష్ వాడకుండా ఫ్యాబ్రిక్ పెయింట్ ఏ విధంగా వేయచ్చో చూద్దాం. ఇలా చిన్నవి థమ్సప్ బాటిల్స్ కానీ ఏవైనా డ్రింక్ బాటిల్స్, చిన్నవైనా పర్లేదు, మీకు ఎంత సైజ్ కావాలంటే అంత సైజ్ ఫ్యాబ్రిక్ పెయింట్ ఈ రెండు ఉంటే సరిపోతుంది. ఒక క్లాత్ మీరు శారీ మీద వేసుకోవాలనుకుంటే శారీ మీద, ఏదైనా టేబుల్ క్లాత్ కానీ కుషన్ కవర్స్ కానీ దేని మీదైనా మీరు డిజైన్ వేసుకోవచ్చు. బాటిల్ అడుగు భాగం ఉంటుంది కదా, దాన్ని పెయింట్ ఒక ప్లేట్లో వేసుకుని ఈ బాటిల్ అడుగుని దాంట్లో ఉంచి తీయడమే. తీసుకొచ్చి అది స్టాంప్ వేసినట్టు క్లాత్ మీద వేసుకోవడమే. చూసారా ఎంత నీట్గా ఫ్లవర్స్ లాగా వచ్చేసిందో. మీరు ఫస్ట్ టైం చేస్తున్నప్పుడు డైరెక్ట్గా శారీస్ మీద ప్రయత్నం చేయకండి. ఫస్ట్ ఏదైనా వేస్ట్ క్లాత్ తీసుకుని దాని మీద ట్రై చేయండి. రెండు మూడు సార్లు వేస్తే చాలా బాగా వస్తుంది. ఒక్కొక్కసారి ఫస్ట్ టైమే సరిగ్గా రాలేదనుకోండి, మరలా పెయింట్ ఒకసారి ముంచుకుని మరలా అదే డిజైన్ మీద పెట్టి మరలా ఒకసారి ప్రెస్ చేయండి. ఈక్వల్గా వచ్చేస్తుంది. ఇలా శారీ మీద బంచెస్ బంచెస్ కింద వేసుకోవచ్చు, టేబుల్ క్లాత్ మీద వేసుకోవచ్చు, కుషన్ కవర్స్ మీద వేసుకోవచ్చు. బ్రష్ వాడే పని లేదు అన్నాను, ఇలాగ మీరు ఏదైనా స్టెమ్స్ పెట్టుకోవాలనుకుంటే వాడుకోవచ్చు. లేదు అవసరం లేదు, ఓన్లీ ఫ్లవర్స్ వేసుకుంటామంటే వాడుకోకపోయినా పర్వాలేదు. లేకపోతే 3D అవుట్లైనర్స్ ఉంటాయి కదా, వాటితోటైనా ఇలా కొమ్మల్లాగా మీరు పెట్టేసుకోవచ్చు. ఫ్లవర్స్కి మాత్రం బ్రష్ వాడాల్సిన అవసరం లేదు. ఇలా వేసుకున్న తర్వాత మధ్యలో ఏదైనా రౌండ్ షేప్ తీసుకుని పెయింట్లో ముంచి మధ్యలో పెట్టుకోండి. నేను బ్రష్ని తిరిగేసి దాన్ని చివరి దాంతో నేను మధ్యలో డాట్స్ అనేవి పెట్టాను. ఇలాగా శారీలో అక్కడక్కడ బంచెస్ కింద వేసుకోవచ్చు, మీకు వస్తే లీవ్స్ కూడా వేసుకోవచ్చు. ఇప్పుడు బార్డర్ ఎలా వేసుకోవాలో చూద్దాం. ఇక్కడ నేను 2 కలర్స్ వాడుతున్నాను, ఆరెంజ్ ఒకటి, రెడ్ ఒకటి. ఆరెంజ్ ఫ్లవర్కి గ్యాప్ వదిలేసాను. అలా వదిలేసి చివర బార్డర్ ఒక మీకు ఏదైనా బార్డర్ ఆన్ వాళ్ళు పెట్టుకోండి, లేదు మీకు అర్థమైపోతుంది అనుకుంటే స్ట్రైట్గా అలా వేసుకుని వెళ్ళిపోవడం. ఇప్పుడు రెడ్తో వేస్తున్నాను. ఇలా 2 కలర్స్ కానీ, 3 కలర్స్ కానీ, 4 కలర్స్ కానీ, మల్టిపుల్ కలర్స్ మీరు వాడుకోవచ్చు. చాలా బాగుంటుంది బార్డర్ ఇలా వేసుకుంటే. నేను 2 కలర్స్ యూజ్ చేసి చూపిస్తున్నాను. శారీ మీద వేయలేదు కానీ మీకు ఐడియా కోసం ఒక క్లాత్ మీద వేసి చూపిస్తున్నాను. బ్రష్ తోటి ఇలాగా స్టెమ్స్ అలాగే ఆకులు కూడా వేసుకుంటే, లీవ్స్ కూడా వేసుకుంటే చాలా బాగుంటుంది. ఇలాగా కొమ్మలు అనేవి పెట్టుకొని వేసుకుంటే, సారీ వీడియో కొంచెం కదిలిపోయింది, ఎడిట్ చేయడానికి కూడా అవ్వలేదు. ఇలాగా ఆకులు అనేవి కూడా వేసుకుంటే చాలా నీట్గా ఉంటుంది. శారీ బార్డర్స్ కానీ, టేబుల్ క్లాత్ బార్డర్స్ కానీ ఇలా వేసుకుంటే చాలా బాగుంటుంది. మీకు పెయింటింగ్ రాదు అనుకున్నప్పుడు ఆకులు కూడా చాలా ఏదో వేరే ఏమీ అక్కర్లేదు, సింపుల్గా ఆకు షేప్ ఎలా ఉంటుందో అలా బ్రష్ తోటి వేసేసుకోవడమే. ఇలా వేసుకుంటే మీకు ఈజీగా 1 డేలో మీకు ఈ పెయింటింగ్, ఒకసారి పెయింటింగ్ అనేది అయిపోతుంది వేసుకుంటే. మధ్య మధ్యలో అలాగా బంచెస్లా వేసుకోవచ్చు, చుట్టూరు ఇలా బార్డర్లా వేసుకోవచ్చు. బార్డర్కి సింగిల్ ఫ్లవర్ కూడా వేసుకోవచ్చు, దీనికి కూడా డాట్స్ పెట్టాను మధ్య మధ్యలో. సింగిల్ కలర్ కూడా వేసుకోవచ్చు, అది కూడా వేసి చూపించాను నేను. డబుల్ కలర్ అయితే ఇలా ఉంటుంది, సింగిల్ కలర్ అయితే ఒకటే కలర్ మనం వేసుకోవచ్చు, అలా కూడా బాగానే ఉంటుంది. నేను 2 రకాలుగానే చూపించాను, మీ ఇష్టం, మీకు ఎలా నచ్చితే అలా ట్రై చేయండి. కాటన్ శారీస్ మీదకి కానీ ఏ శారీస్ మీదకైనా వేసుకోవచ్చు. ఫ్యాబ్రిక్ పెయింట్ వేసిన తర్వాత 24 అవర్స్ తర్వాత అది రివర్స్ చేపించి ఐరన్ చేయించుకోండి, అప్పుడు పెయింటింగ్ అనేది పోకుండా ఉంటుంది. మీకు ఐడియా కోసం అని ఇలా నేను ఒక క్లాత్ మీద చూపిస్తున్నాను. పెద్ద బాటిల్ తీసుకుని పెద్ద ఫ్లవర్ వేసుకుని, చిన్న బాటిల్ తీసుకుని మిడిల్లో చిన్న ఫ్లవర్ కూడా వేసుకోవచ్చు.
అలా కూడా వేసుకోవచ్చు. మీ క్రియేటివిటీని బట్టి మీరు డిజైన్ అనేది క్రియేట్ చేసుకోవచ్చు. చెప్పాను కదా, సింగిల్గా వేసుకుంటే ఈ సింగిల్ కలర్ వేసుకుంటే ఇలా ఉంటుంది, డబుల్ కలర్ వేసుకుంటే ఇలా ఉంటుంది. డబల్ ఏంటి, మల్టిపుల్ కలర్స్ మీరు యూస్ చేసుకోవచ్చు. మధ్య మధ్యలో సారీ మధ్యలో ఇలా బంచెస్ వేసుకుని అక్కడక్కడ బార్డరు అక్కడక్కడ అలా బంచెస్ వేసుకుని బార్డర్ వేసుకోవచ్చు. ఇది ఊరికనే పేపర్ మీద వేసి చూపిస్తున్నాను మీకు. ఇది ఇలా ఏదైనా ఒక షీట్ మీద కానీ పేపర్ మీద వేసుకొని ఫ్రేమ్ చేయించుకుని, లేదా మనమే చుట్టూరు ఏదైనా పేపర్ రోల్ తోటి ఫ్రేమ్ చేసుకుని దాన్ని మన వాల్స్కి తగిలించుకున్న అట్లా ఉంటుంది. ఇది సరదాగా పిల్లల చేత చేయిస్తారని చూపిస్తున్నాను. వాళ్ళకి ఫన్ ఉంటుంది, సమ్మర్ వచ్చేస్తుంది కదా, పిల్లలు ఇంట్లో ఉంటారు ఖాళీగా ఉన్నప్పుడు ఇలాంటి ఫన్ యాక్టివిటీస్ వాళ్ళతో చేయించవచ్చు. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్. నా వీడియోలు కనుక నచ్చినట్లయితే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. సబ్స్క్రైబ్ చేసినప్పుడు బెల్ ఐకాన్ని తప్పకుండా ప్రెస్ చేయండి ఫ్రెండ్స్, అప్పుడు నేను ఏ వీడియో పెట్టినా మీకు నోటిఫికేషన్ వస్తుంది. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్.